వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మమునకు పాటుపడేటటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ వివాహ లగ్నం అనేటటువంటిది. మనం పెళ్లి ముహూర్తం పెట్టమని అడిగామనుకోండి, వాళ్ళకేంటంటే ఖాళీ ఉన్నటువంటి రోజుల్లోనే వాళ్ళు ముహూర్తం పెడతానికి ప్రయత్నం చేస్తారు. మనకి అమావాస్య ముందుగా ఉన్నా కూడా పట్టించుకోరు అన్నమాట. జనరల్గా చంద్రబలం అనేటటువంటిది, వివాహం అనేటటువంటిది స్త్రీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఘటన అన్నమాట. అందువల్ల ఈ చంద్రుడు, ఈ శుక్రుడు, ఈ స్త్రీ గ్రహాలు అనేటటువంటిది అందువల్ల కొద్దిగా మంచిగా ఉండేటట్టయితే సుఫలితాలు అనేటిది పొందగలమన్నమాట. అందువల్ల ఈ వివాహ లగ్నానికి గ్రహాలు అనేటటువంటిది ఎట్లా ఉంటే మంచిది, సుఫలితాలు అనేటువంటిది ఎలా వస్తాయి అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. వివాహ లగ్నాన్ని అనుసరించి ఫలితాలు అన్నమాట. వివాహ లగ్నంలో సూర్యుడు కానీ కుదురు కానీ ఉండేటట్టయితే ఆ స్త్రీ వివాహ జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. తమిళనాడులో ఎర్లీ మార్నింగే వివాహాలు చేసేవాళ్ళు పూర్వం ఎక్కువగా, ఇప్పుడు కొద్దిగా పగలు కూడా చేస్తున్నారన్నమాట. వాళ్ళు పొద్దునపూట 6 ఏడింటికే వివాహం చేస్తారు. కనుక అక్కడ లగ్నంలో సూర్యుడు ఉంటారు. కనుక అక్కడ మనం ఏంటంటే చంద్రుడికి ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళకి సూర్యుడికి ప్రాధాన్యత ఇస్తాం అన్నమాట. కనుక ఏదైనా వివాహ లగ్నంలో సూర్యుడు కుజుడు లేకుండా చూడండి. సూర్యుడు తక్కువ దోషం, కుజుడు ఎక్కువ దోషం అన్నమాట. కనుక వివాహ లగ్నంలో రాహు ఉండేటట్టయితే, అట్లా ఉండటం జరిగేటట్టయితే ఆ స్త్రీ సంతానంకి కొద్దిగా అభాషణం జరగటానికి కానీ, కొద్దిగా పుట్టేటువంటి పిల్లల సంబంధంగా కొద్దిగా కష్ట నష్టాలు అనేటువంటివి చెప్పారు. వివాహ లగ్నానికి లగ్నంలో కనుక శని ఉండేటట్టయితే జీవితంలో కొద్దిగా ఆర్థిక స్థితి, ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ అనేటటువంటిది చూడటానికి అవకాశం ఉంటుంది. వివాహ లగ్నంలో బుధుడు, గురువు, శుక్రుడు ఉండేటట్టయితే ఆ స్త్రీ సమాజం చేత మెచ్చుకొనబడుతూ చాలా మంచి జీవన విధానం అనేటటువంటిది గడపడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఏ ఒక్క గ్రహం ఉన్నా మనకి అది శుభమే, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ. వివాహ లగ్నంలో ఆ చంద్రుడు ఉండేటట్టయితే ఆ స్త్రీకి కొద్దిగా ఆరోగ్య విషయాలు, కొద్దిగా ఆయుష్ విషయాలు, కొద్దిగా సమస్యలు అనేటటువంటిది చూడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల వివాహ లగ్నంలో చంద్రుడు ఉండకూడదు. వివాహ లగ్న ద్వితీయ రాశి అంటే రెండో ఇంట్లో రవి కానీ, శని కానీ, కుజుడు కానీ, రాహువులు ఉండటం తటస్థించేటట్టయితే ఆ స్త్రీ ఆర్థికమైనటువంటి సమస్యలు, ఆ కుటుంబం ఆర్థికమైనటువంటి సమస్యలు చూడటానికి అవకాశాలు అనేటటువంటి ఎక్కువ ఉంటాయి. ద్వితీయం ధనస్థానం కాబట్టి అన్నమాట. వివాహ లగ్నానికి ద్వితీయ భావంలో గురువు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ ఏ ఒక్క గ్రహం ఉన్నా జీవితకాలం అంతా దినదిన అభివృద్ధి పొందుటే కాక, కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా కాలం అన్యోన్యత అనేటటువంటిది వృద్ధ దంపతుల దాకా జీవిస్తారు అన్నమాట. వివాహ లగ్న ద్వితీయంలో చంద్రుడున్న ఆ స్త్రీ కొద్దిగా సంతానం అనేటటువంటిది ఎక్కువ కలగడానికి, స్త్రీ సంతానానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. వివాహ లగ్నానికి మూడవ ఇంట సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు లేక శుక్రుడు ఉన్న అధిక సంతానంతో దినదిన అభివృద్ధి చెందుతూ అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంటారన్నమాట. వివాహ లగ్నానికి మూడవ ఇంట శని ఉన్న ఎడల ఆ స్త్రీ అధిక గౌరవంతో భర్తచే ప్రేమించబడును. వివాహ లగ్నంకు మూడవ రాశిలో రాహువు నెడల ఆ గ్రహము కొన్ని సమస్యలకు దారితీయను. వివాహ లగ్నానికి తృతీయం గనక బాగుండేటట్టయితే, తృతీయంలో శుభగ్రహాలు ఉండేటట్టయితే ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఆ సోదర సోదరీమణులు ఎవరైతే ఉంటారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు అన్యోన్యతగా కలిసి వాళ్ళు కూడా పాలు పంచుకొని ఆ వివాహాన్ని చక్కగా చేస్తారన్నమాట. వివాహ లగ్నానికి నాలుగవ ఇంట శని ఉండేటట్టయితే అది కొద్దిగా ఆ స్త్రీకి కొద్దిగా ఈ సంతాన సంబంధించినటువంటి విషయాలు, ఈ పాల ఉత్పత్తి సంబంధించినటువంటి విషయాలు కొద్దిగా మంచిగా ఉండదని చెప్పి నేను ఋషేశ్వరులు చెప్పారన్నమాట. వివాహ లగ్నంలో 4 గంటల సూర్యుడు ఉన్నా కూడా కొద్దిగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటాయని చెప్పారు. వివాహ లగ్నానికి 4 గంటల చంద్రుడు ఉండేటట్టయితే కొంతమేర పర్లేదు. ఇది వృద్ధి చంద్రుడు, క్షీణచంద్రుడు అని ఉంటుంది. వృద్ధి చంద్రుడు అయ్యేటట్టయితే కొద్దిగా మంచిది. వివాహ లగ్నానికి 4 గంటల రాహువు ఉండేటట్టయితే కొద్దిగా భార్యాభర్తలు ఇద్దరు కొద్దిగా అన్యోన్యతలో కొద్దిగా తగ్గుదల ఉండి కొద్దిగా సమస్యలు అనేటటువంటిది చూస్తూ ఉంటారు. వివాహ లగ్నానికి 4 గంటల కుజుడు ఉండేటట్టయితే ధనం అనేటటువంటిది ఖర్చు అవటం, కొద్దిగా సమస్యలు, మంచి చెడు రెండు చూస్తారు. వివాహ లగ్నానికి 4 గంటల శుభగ్రహాలైనటువంటి బుధుడు, గురువు, శుక్రులు ఉన్న ఆ స్త్రీ, ఆ పురుషులు
ఆనందమైనటువంటి వివాహ జీవితాన్ని పొందుతారు. వివాహ లగ్నానికి 5వ స్థానంలో రవి కానీ కుజుడు కానీ ఉన్న కొద్దిగా ఎబార్షన్లని, సంతాన సంబంధంగా కొద్ది కష్ట నష్టాలు, ఆలస్యంగా ఈ పిల్లలు పడటం అనేటువంటిది ఉంటుందన్నమాట. వివాహ లగ్నానికి 5వ స్థానం ముందు బుధుడు ఉన్న కొద్దిగా స్త్రీ సంతానానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ లగ్నానికి 5వ ఇంట రాహువు ఉన్న కొద్దిగా కష్ట నష్టాలు, ఈ కాన్పు సమయంలో కొద్దిగా అపాయాలు అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉంటాయి. వివాహ లగ్నానికి 5వ ఇంట శని ఉన్న ఆ స్త్రీ కొంచెం గట్టి మనిషి, కఠినంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా అస్వస్థతలు కూడా కలుగుతూ ఉంటాయి. వివాహ లగ్నానికి 5వ స్థానంలో చంద్రుడు ఉండేటట్టయితే అది అంత పెద్ద మంచిది కాదనమాట. వివాహ లగ్నానికి 6వ ఇంట శని, కుజ, రాహువు, గురువు, సూర్యుడు ఉన్న ఆ స్త్రీ భర్తచే ప్రేమించబడితే కాక అత్తమామలచే మెప్పు పొందటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. వివాహ లగ్నానికి 6వ స్థానంలో చంద్రుడున్న కొద్దిగా స్త్రీ సమస్యలు చూడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. వివాహ లగ్నానికి 6వ ఇంట శుక్రుడున్న కొద్దిగా ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లు అనేటటువంటిది చూస్తారు. డాక్టర్లు, లాయర్లు, బ్యాంకీ ఆఫీసర్లు కనుక అయ్యేటట్టయితే భార్యాభర్తలు ఈ ఫలితం బ్యాడ్ ఉండదు, వాళ్ళకి అభివృద్ధి చూస్తారు. వివాహ లగ్నానికి 6వ ఇంట బుధుడున్న ఆ స్త్రీ ధనవంతురాలు, బంధు కలహాలు అనేటటువంటిది కొద్దిగా చూస్తారన్నమాట. వివాహ లగ్నానికి 7వ ఇంట శని ఉండేటట్టయితే, ఆ శని ఏకైక రాజయోగకారకుడు అయ్యేటట్టయితే, అంటే తులా లగ్నానికి 7వ ఇంట శని, అట్లాగే వృషభ లగ్నానికి 7వ ఇంట శని, అది బ్యాడ్ ఏం జరగదు. బట్ శని జనరల్గా పాపగ్రహం కాబట్టి 7వ ఇంట ఉండటం అనేటటువంటిది మంచిది కాదని ఋషీశ్వరులు చెప్పారు. అది లగ్నానికి యోగకారకులైనా లగ్నాధిపతి అయినా అంత దోషంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వివాహ లగ్నానికి 7వ ఇంట కుజుడున్న ఆ స్త్రీ జీవితం కొద్దిగా కష్ట నష్టాలు అనేటటువంటిది అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుందన్నమాట. వివాహ లగ్నానికి 7వ ఇంట గురువు ఉండేటట్టయితే అది భర్త భార్య విషయాల్లో ఇక్కడ సుమంగళిగా ఉండటానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఇంకా భర్త కంటే ముందే ఆ స్త్రీ కొద్దిగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట, ముసలామయం దాకా జీవించి. వివాహ లగ్నానికి 7వ ఇంట బుధుడు ఉండేటట్టయితే ఆరోగ్య విషయాల్లో లోటుపాట్లు ఉంటాయి ఆ కుటుంబంలో ఆ భార్యాభర్తలకి. వివాహ లగ్నానికి 7వ ఇంట రాహు ఉండేటట్టయితే వాళ్ళు ఆస్తులను కోల్పోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. వివాహ లగ్నానికి 7వ ఇంట సూర్యుడున్న కొద్దిగా ఆరోగ్య విషయాల్లో లోటుపాట్లు అనేటువంటివి ఇస్తాడు. వివాహ లగ్నానికి 7వ ఇంట్లో చంద్రుడున్న ఆ స్త్రీకి ప్లేస్ చేంజెస్ అనేటటువంటివి కొంచెం ఎక్కువగా చూస్తుంటారు స్త్రీ పురుషులు ఇద్దరు. వివాహ లగ్నానికి 7వ ఇంట శుక్రుడు ఉండేటట్టయితే కొంచెం అపాయాలు అనేటటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని సప్తమ శుద్ధి, అష్టమ శుద్ధి అని చెప్పని మనకి ఆల్రెడీ ఋషీశ్వరులు చెప్పున్నారన్నమాట. వివాహ లగ్నానికి 8వ ఇంట గురువు బుధుడు ఉండేటట్టయితే ఆ జంట కొద్దిగా సమస్యలకు గురవడతాం అనేటటువంటిది కొంచెం ఉంటుందన్నమాట. వివాహ లగ్నానికి అది సొంత స్వచ్ఛతలు అయితే అంత పెద్ద బ్యాడ్ ఏమి ఉండదు, బలవంతుడైనటువంటి గ్రహాలు ఎక్కువ బ్యాడ్ చేయవు అన్నమాట. వివాహ లగ్నానికి 8వ ఇంట చంద్రుడు ఉన్నా కూడా సమస్యకి, నీటి గండాలకి, వాటికి దారితీస్తుంటుంది. వివాహ లగ్నానికి 8వ ఇంట శుక్రుడు, రాహు కూడా ఉన్నా కూడా సమస్యలు అనేటటువంటివి ఉంటాయి. వివాహ లగ్నానికి 8వ ఇంట కుజుడున్న ఆరోగ్య విషయాల్లో లోటుపాట్లు అనేటటువంటి ఇస్తాడు. అయితే వివాహ లగ్నానికి శని అష్టమంలో ఉంటే మటుకు ఆ స్త్రీకి, ఆ పురుషుడికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుద్ది, కాకపోతే భర్త చేత ప్రేమించబడుద్ది. ఈ అష్టమ స్థానంలో శని యోగకారకుడైతే ఇంకా లాభం, సొంత ఇల్లు అయినా కూడా లాభమే. అందువల్ల 7వ ఇంట అష్టమ స్థానంలో శని అనేటటువంటి దానికి ఎక్కువ మంది చెప్పారు. కనుక ముహూర్తానికి మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు 7వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ వీలైనంతవరకు గ్రహాలు ఉండకుండా చూడండి. స్వక్షేత్రాల్లో ఉండేటటువంటి గ్రహాలు అయితే పర్లేదు, యోగకారకులు అయితే పర్లేదు, శుభగ్రహాలు అయితే పెద్ద బ్యాడ్ అనేటటువంటిది జరగదన్నమాట. కనుక ఉదాహరణకి ఇప్పుడు తులా లగ్నానికి 7వ ఇంట్లో బుధ శుక్రులు ఉన్నారు, శుక్రుడు 7వ ఇంట ఉండడం మంచిది కాదంటాం వాడు లగ్నాధిపతి, బుధుడు భాగ్యాధిపతి. అట్లా జరిగినటువంటి వివాహాలు నాకున్న అనుభవంలో చాలా చక్కగా, చాలా అన్యమైన ఆప్యాయంగా అభివృద్ధితోనే వాళ్ళు జీవించారన్నమాట. వివాహ లగ్నానికి 9వ ఇంట శుక్రుడు కానీ, రవి కానీ, కుజుడు కానీ, గురువు కానీ గ్రహాలు ఉండేటట్టయితే తన ధర్మాన్ని భక్తి శ్రద్ధలతో వాళ్ళిద్దరు నిర్వర్తిస్తుంటారన్నమాట భార్యాభర్తలు. వివాహ లగ్నానికి 9వ ఇంట బుధుడు ఉంటే ఆరోగ్యంగా జీవిస్తారు. వివాహ లగ్నానికి 9వ ఇంట రాహువు శని ఉండేటట్టయితే సంతానం కలగడానికి కొంచెం ఆలస్యం అవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. వివాహ లగ్నానికి 9వ ఇంట చంద్రుడు ఉండేటట్టయితే
ఒక సంతానం కలగడానికి, స్త్రీ సంతానం కలగడానికి అవకాశమే అనేటటువంటివి ఉంటాయి. కొద్దిగా వాళ్ళ ప్రయాణాలు అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా చేస్తుంటారు. వివాహ లగ్నానికి 10 రాహు ఉన్నా ఆ స్త్రీకి సమస్యలు అనేటటువంటిది కొంచెం ఎక్కువ ఉంటాయి. వివాహ లగ్నానికి 10 రవి శనులు ఉన్నా కొద్దిగా కఠినమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళకి, బ్రాంది వ్యాపారం, మాంస వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కలిసి వస్తుంది. కానీ మామూలుగా స్మూత్గా అంటే దైవ సంబంధంగా జీవన విధానానికి కొంచెం ప్రాబ్లమ్స్. 10 కుదురు ఉండటం కూడా వివాహ లగ్నానికి అంత మంచిది కాదు. వివాహ లగ్నానికి 10 చనుడు ఉండేటట్టితే ఆ స్త్రీ కొంచెం భేదతనం అనేటటువంటిది, సమస్యలు అనేటువంటిది చూస్తుంటుంది. శుభగ్రహాలైన బుధగురు శుక్రులు కనుక 10 ఉండేటట్టయితే భర్తచే బాగా ప్రేమించబడుద్ది అనమాట ఆ భార్య. వివాహ లగ్నానికి 11 సూర్యుడు ఉన్న ఆ స్త్రీకి అధిక పుత్ర సంతానం కలుగుద్ది. చంద్రుడు ఉంటే ధనవంతురాలు అవుద్ది. వివాహ లగ్నానికి 11 కుజుడున్న సంతానం మగ సంతానాన్ని కలగజేస్తుంది. శని ఉండేటట్టయితే ధనవంతురాలు అవుద్ది. గురువు ఉన్న స్త్రీ దీర్ఘాయుష్మంతురాలు అవుద్ది. 11 బుధుడు ఉన్న స్త్రీ సంపదను బాగా అభివృద్ధి చెందుద్ది. రాహు ఉండేటట్టయితే కొద్దిగా సమస్యలకు గురవుద్ది. శుక్రుడున్నా కూడా సంపదిస్తారు. జనరల్గా లాభంలో అన్ని గ్రహాలు మంచిదే అని చెప్పారు. ఒక రాహు తప్ప మిగిలిన గ్రహాలు ఎక్కువ భాగం మంచి చేస్తున్నాయి. వివాహాల గ్రహానికి 12 సూర్యుడున్న కొద్దిగా ఈ స్త్రీకి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్త్రీ పురుషులు కొంచెం సమస్యలు చూస్తారన్నమాట. వివాహ లగ్నంలో 12 గురువు ఉన్న ఆ స్త్రీ ఆర్థికంగా చాలా బలవంతురాలు అవుతుంది అన్నమాట. వివాహ లగ్నానికి 12 చనుడు ఉన్న ఆ స్త్రీకి అనవసర ధన వ్యయాలు అనేటటువంటిది ఆ కుటుంబానికి కలుగుతూ ఉంటాయి. వివాహ లగ్నానికి 12 రాహు ఉన్న కొద్దిగా మంచిది కాదన్నమాట. వివాహ లగ్నానికి 12 శుక్రుడు ఉన్న ఆ స్త్రీకి పాతివృత్యాది లక్షణాలతో భర్తను ప్రేమిస్తూ చాలా ఆనందంగా ఉంటుంది. వివాహ లగ్నానికి 12 బుధుడు ఉన్న ఆ స్త్రీకి కొద్దిగా సంతానం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కనుక మనవళ్ళు మనవరాళ్ళు పుట్టిన దాకా జీవించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. వివాహ లగ్నానికి 12 కుజుడున్న అధిక సంతానం అనేటటువంటిది ఉంటుంది. కొద్దిగా కష్ట నష్టాలు అనేటటువంటివి కొంచెం పక్క వాళ్ళ వలన కొద్దిగా చాడీలు సమస్యలు అనేటటువంటిది చూస్తారు అన్నమాట. కనుక ఆవులు ఇంటికి వచ్చేటటువంటి వేళ సమయాన్ని మనం గోవుల పదఘటనలతో నేలపైన ఉన్న ధూళి పైకి లేచిద్ది. దాన్ని గోధుళి లగ్నం అంటారు. ఇది వివాహానికి అత్యుత్తమం అని చెప్పని పెద్దలు చెప్పారన్నమాట. సాయంత్రం పూట సూర్యుడు 7 ఇంట్లో ఉంటాడు. సాయంత్రం పూట ఆవులించు ఇంటికి వచ్చేటువంటి వేళ ఆవుల యొక్క పదఘట్టంలతో ఆ ధూళి ఎర్రగా లేచి మేఘం ఆకాశం కప్పుద్ది అనమాట. గోధుళి అంటాం దాన్ని. దీన్ని గోధుళి లగ్నం అంటాం. ఇది చాలా మంచిదని పెద్దలు చెప్పారన్నమాట. ఈ వివాహ కాలమందు జరిగిన ఈ కాలమందు వివాహం జరిగేటట్టయితే ఆ స్త్రీకి ఆరోగ్యం, సంతోషం, సంతానం, సంపద అన్ని విషయాల్లో అభివృద్ధి అనేటువంటిది కలుగుద్ది. ఈ గోధుళి సమయం చాలా శుభం కనుక ఈ కాలంలో వివాహం జరిగేటప్పుడు తిథి, వారం, నక్షత్రం, లగ్నం, యోగాలు పరిశీలన చేయాల్సిన అవసరం లేదని ఋషీశ్వరులు చెప్పారన్నమాట. ఈ లగ్నం వధూవరులిద్దరికి పరమ ఆనందం కలగజేస్తారన్నమాట. ఇంకనో ఈ వివాహ సర్వకార్యం నందు ఈ 8 గ్రహాలకు మాత్రమే పరిశీలనకి తీసుకుంటా అన్నమాట. 9 గ్రహము కేతువుకి, రాహుకి చెప్పబడిన ఫలితాలే చూసుకోవాలన్నమాట. అది అందువల్ల ఇట్లా వివాహ కాలంలో ఎన్ని మంచి ఉన్నాయి అన్నీ 1గా పెడతానికి కుదరదు మనకి. ఎందుకంటే శుభగ్రహాలు పాపగ్రహాలు అనేటువంటి రవి, శని, కుజ, రాహు, కేతువు పాపగ్రహాలే. చిన్న చంద్రుడు అంటే అమావాస్య ముందు చంద్రుడు పాపగ్రహమే. బుధుడితో కలిసి పాపగ్రహం బుధుడితో కలిస్తే పాపగ్రహమే. గురు శుక్రులు ఇద్దరే శుభులు. ఆ లగ్నానికి కానీ ఆ రాశికి కానీ ఒకళ్ళే శుభులై ఉంటారన్నమాట. అందువల్ల ఈ ముహూర్తం పెట్టేటప్పుడు మంచి వేద పండితులకి, సజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళకి, ముహూర్త విషయాలు బాగా ఆకలింపు చేసుకునేటువంటి వాళ్ళకి ఈ వివాహ ముహూర్తం పెట్టుకోవాలి. కనుక జనరల్గా ఫండమెంటల్ ఏంటంటే లగ్నాధిపతి శుభుడై శుభక్షేత్రం అందుండి శుభగ్రహంతో కలిసి శుభగ్రహం చేత చూడబడుతూ లగ్నంలో శుభగ్రహం ఉండి లగ్నాన్ని శుభగ్రహం చూసేటట్టయితే ఆ కార్యక్రమం జయం. అందువలన కొంత నాలెడ్జ్ అనేటువంటిది మీరు కూడా పెంపొందించుకొని ఆ ముహూర్తం అనేటువంటిది ఎలా పెడుతున్నారు అనేటటువంటిది మీకు ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో వారు శ్రద్ధగా మీకు మంచి ముహూర్తం పెడతానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. కనుక వివాహం ఎవరు చేయాలి? పురోహితులు చేయాలి. ముహూర్తం ఎవరు పెట్టాలి? జ్యోతిష ముహూర్తం జ్యోతిష్యులు పెట్టాలన్నమాట. కనుక జ్యోతిష్యులు, పంచాంగకర్తలు, గణిత సామర్థ్యము, ఫలిత సామర్థ్యం ఎవరైతే ఉంటుందో వాళ్ళ చేత మీరు వివాహ ముహూర్తం పెట్టేటట్టయితే ఎక్కువ సుఫలితాలు అనేటువంటిది పొందగలం అన్నమాట. మంగళం మహత్, శుభం భూయాత్.